వెల్కమ్ టు మహతి న్యూస్. టీడీపీలోకి నకిలీ నాయకులు, నిజమైన టీడీపీ వర్గీయులకు అన్యాయం, ఎమ్మెల్యేలకు తలనొప్పిగా కొత్త మూకల రాక, ఫ్లెక్సీలతో ఊదరగొడుతున్న అవకాశవాదులు, అసలైన పార్టీ నేతలకు స్థానం ఎక్కడో, చంద్రబాబు అరెస్ట్ సమయంలో కనిపించని వారికే నేడు జిల్లాలో అధిక ప్రయోజనాలు, ధనం కులం వర్గం వారిగా ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ఎమ్మెల్యేల పంచకు వంచకులు, అప్రమత్తంగా లేకుంటే నష్టం అంటున్న సీనియర్లు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా గెలుపొందిన వారికి కొత్త చిక్కులు తప్పడం లేదు. ఎన్నికల వరకు తమ వైపు వచ్చేందుకు నానాయాగి చేసి దూరంగా ఉన్నవారు నేడు కొత్త ముసుగులో పార్టీలోకి చొరబడుతుండటంతో అసలైన పార్టీ వర్గీయులకు అన్యాయం తప్పడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీని కాపాడుకుంటూ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు రోడ్లపైకి వచ్చి నిరసనలు ధర్నాలు నిర్వహించారు. పోలీసులతో అవమానాలు లాఠీ దెబ్బలు తిన్నారు. చివరగా చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్లపైకి వచ్చి సుమారు 52 రోజుల పాటు కుటుంబాలను వదిలి నిరసన కార్యక్రమాలు ఆందోళనలో పాల్గొన్నారు. కానీ పరిస్థితి మారింది. ఇప్పుడు తొలి నుంచి టీడీపీ కోసం కష్టపడిన వారి కంటే లాభం ద్వారా పార్టీలోకి వచ్చిన వారు ముఖ్య నాయకులు అధినాయకుల వద్ద తిష్టవేస్తుండటంతో జిల్లాలో అసలైన టీడీపీ వర్గీయులు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఎన్నికల వరకు వైకాపాతో ఉన్నవారు పార్టీతో కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచే విషయంలో ఏమాత్రం ప్రమేయం లేకపోయినా ఇప్పుడు 10,000 ఖర్చు చేసేసి భారీగా ఫ్లెక్సీలు వేయించి తామే పార్టీ వర్గీయులమని తామే ఎమ్మెల్యేకు ముఖ్యులమని భావన కలిగేలా ప్రచారం చేసుకుంటున్నారు. మరికొందరు 5 ఏళ్లు ఏదో రకంగా ప్రయోజనం పొందేందుకు ఎన్నికల్లో వైకాపాకు వీరాభిమానులుగా చెలరేగిన వాళ్ళు ఇప్పుడు ధనం కులం వర్గం అండగా పెట్టుకుని పార్టీలోని ముఖ్య నాయకుల వద్ద చేరుతున్నారు. మేమంతా కూడా సైలెంట్గా టీడీపీ కోసం పనిచేశాం. మేము పనిచేయకుంటే అంత మెజారిటీ వస్తుందా అని నమ్మబలుకుతున్నారు. ముఖ్య నాయకులు కూడా తమ వర్గం కులం ధనం ఉండటంతో వారికి ఆశ్రయాన్నిచ్చి ఎమ్మెల్యే వద్దకు పార్టీతో ప్రమేయం లేని వ్యక్తులను ప్రతిపాదించడం చేస్తున్నారు. టీడీపీలోని నిజమైన క్యాడర్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు పార్టీ వర్గీయులకు అన్నిట్లో ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించిన నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిణామాలు మరో రకంగా ఉన్నాయి. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇలా పార్టీలో చొరబడి పార్టీ వర్గాలను దూరం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ ఉనికి ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని నిజమైన టీడీపీ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.